ప్రతి సంవత్సరం ఎన్డిఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద గుడివాడలో సంక్రాంతికి ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం కూడా 10 11 12 13 14 5 రోజులు ఎడ్ల పందాలు నిర్వహించాలని చెప్పి ఆ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది ఈ రోజు కొన్ని జాతులు సేద్య విభాగంలో పాల్గొడం జరిగింది ఇంకా 4 రోజులు కూడా ఈ ఎడ్ల పందాలు జరుగుతాయి ఈ గుడివాడ ప్రాంత ప్రజలు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారుగా దాని మీద మీ స్పందన నిమ్మగడ్డ రమేష్ కి మొదటి నుంచి కూడా అతను నైజాముని గాని అతని యొక్క పద్ధతిని గాని పరిశీలించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏదో రకంగా మోకాలడ్డం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడుతో కలిసి అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా చూసాం వాటిలో ఇదొకటి భాగం మన 2020 మార్చిలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలు పెట్టమని చెప్పి జెడ్పీడీసీలు ఎంపీడీసీలు మున్సిపాలిటీలు పంచాయతీలు ఎన్నికలు పెట్టమని చెప్పి కోరడం జరిగింది ఆ రోజు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు నామినేషన్లు వేసి ప్రచారంలో ఉండి ఇంకొక 3 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయనగా ఆపేశాడు అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తయినాక ఆపేయడం జరిగింది ఆ ఆపేసినటువంటి ఎన్నికలను ఏం చేశాడు అన్నది చెప్పట్లా వాటిని పక్కన పెట్టేసి వాటిని జరిపించకుండా అతను ఆపినటువంటి ఎన్నికల్ని ఇప్పుడు కొత్తగా పంచాయతీ ఎన్నికలు అని చెప్పి తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పంచాయతీ ఎన్నికలు పెట్టి గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి కులాలకి మతాలకి మధ్యలో గొడవలు సృష్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచనకి ఆయన పనిచేస్తున్నాడు ఒక పక్కన ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు మొన్న వెళ్ళి కలిసి వచ్చి కోవిడ్కి వ్యాక్సిన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు 16వ తారీఖు నుంచి 13వ తారీఖు ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మనం ఎన్నికల ప్రక్రియ పెడతామా లేదా అన్నది ఆలోచించుకుందాం ఇప్పటికైతే పెట్టే ఉద్దేశం లేదని చెప్పి మరి ముగ్గురు అధికారులు సీనియర్ అధికారులు సిఎస్ గారు వెళ్ళి చెప్పొస్తే బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు చెప్పాడు నాకు డేట్లు నాకు ఆయన సూట్ కేసులు పంపించాడు కాబట్టి నేను పెడతాను అన్నటువంటి ఉద్దేశంతో గతంలో లాగానే నిమ్మగడ్డ రమేష్ కూడా వ్యవహరిస్తున్నాడు దాని మీద కోర్టులకు పోతాం ఎంతవరకైనా సరే వెళ్ళటానికి ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం కానీ ఎన్నికలు ముఖ్యం కాదు దీన్ని ఏ రకంగా ఏ ఫారంలో అడ్డుకోవాలి కోర్టులో అడ్డుకోవాలా ఎలా అడ్డుకోవాలన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేమైతే కోవిడ్ విధుల్లో చేయలేము మాకు భార్య పిల్లలు ఉన్నారు మేము కూడా మనుషులమే కదా కోవిడ్ వస్తే ఎవరు బాధ్యులు అనేది క్వశ్చన్ చేస్తాం చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ పెట్టుకుని హైదరాబాద్లోకి వస్తాడు ఈయన రూమ్లో పడుకుంటాడు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఎన్నికల్లో నిర్వహించాల్సినటువంటి అధికారులు పోలీసులు ఏమో రోడ్ల మీద తిరగాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలేమో ఓట్లు వేసి రావాలి ఈ చంద్రబాబు దుక్కుమాలిన చంద్రబాబును ఈ నిమ్మగడ్డ రమేష్ మాత్రం తిని ఆగి ఇంటికాడ పడుకోవచ్చు ఎవడెట్టా పోతే మనకెందుకు ఎవడెలా సస్తే మనకెందుకు మన బొజ్జలు నిండినయే మనం చేపాల్సినటువంటి కార్యక్రమాలు మన విద్వేషాలు రగిల్చామా లేదా అన్నటువంటి ఉద్దేశం తప్పించి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థను కానీ ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి నిమ్మగడ్డ రమేష్కి లేదు అతను పూర్తి అహంకారంతో నేనేదో రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాను నాకు రాజ్యాంగ వ్యవస్థ ముసుకు కవచంలాగా ఉందనుకుంటున్నాడు ముఖ్యమంత్రి కానీ మేము కూడా రాజ్యాంగ వ్యవస్థలోనే ఉన్నాం నీ పిచ్చి పిచ్చి డ్యాన్సులు నాటకాలు మా దగ్గర నడవు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ మీరు అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాలి ఎన్నో మీ ఎన్ని అన్ని రోజులు మీయే కాదు తప్పకుండా ఇంతకింత అనుభవిస్తారు చూస్తూ ఉండండి.